ఢిల్లీలో మాజీ సైనికుడు వన్ ర్యాంక్ వన్ పెన్షన్ అమలు చేయాలని కోరుతూ ఆత్మహత్య చేసుకున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ ఆ సైనికుడి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తున్న నేపథ్యంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేయడం జరిగింది. దీనికి నిరసనగా జగిత్యాల యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో రాస్తారోకో చేశారు. ఈ సందర్భంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశ ప్రజలను మోసం చేయడమే కాకుండా మాజీ సైనికులకు గత 2 సంవత్సరాలుగా వన్ ర్యాంక్ వన్ పెన్షన్ అమలు చేయాలని రాహుల్ గాంధీ సైనికులకు మద్దతుగా కోరినా పట్టించుకోకుండా రాహుల్ గాంధీని అరెస్టు చేశారని, ఈ విషయం గురించి నిరసనగా మాజీ సైనికుడు ఆత్మహత్య చేసుకున్నాడు కావున నరేంద్ర మోడీ ప్రభుత్వం మాజీ సైనికులకు ఓఆర్ఓపి అమలు చేసి వెంటనే రాహుల్ గాంధీని విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని జగిత్యాల జిల్లా యువజన కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం అయితే ఉందో మాజీ సైనికులు ఈ దేశానికి ఎంతో సేవ చేసి ఈరోజు ఇంత శాంతియుతంగా ఇంత మంచిగా ఉన్నామంటే దేశ సైనికులు వారు బార్డర్లో పనిచేసేటువంటి వ్యక్తులు వారు నిజంగా కూడా వాళ్ళకి ఎంత చేసినా కానీ నిజంగా ఎంత సేవ చేసినా ఎంత కొనియాడినా తక్కువనే. అదేవిధంగా పోలీస్ శాఖ వారు కూడా శాంతి భద్రతలు కూడా ఇక్కడ జగిత్యాల పట్టణం కానీ జగి మొత్తం దేశంలో కానీ శాంతి భద్రతలు కూడా మరి ఇంత మంచి జరుగుతున్న విషయం సందర్భంలో గత 2 సంవత్సరాలుగా ప్రధాని నరేంద్ర మోడీ గారిని ఓఆర్ఓపి వన్ ర్యాంక్ వన్ పెన్షన్ డిమాండ్ అనే కార్యక్రమం ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర గత కొన్ని సంవత్సరాల ధర్నా చేస్తున్న సందర్భంలో కూడా కొంతమంది ఇదే వెంకయ్య నాయుడు సంబంధించిన ప్రధానమంత్రి చంచాలు వాళ్ళు పోయి సైనికులు చనిపోతే పరామర్శించేటువంటి పరిస్థితుల్లో వారు పోతూ ఉంటే మరి అరెస్ట్ చేయడం ఇది ప్రజాస్వామ్య దేశమా లేకపోతే ఇది నియంత పరిపాలన అని చెప్పి ఈ సందర్భంగా నేను మోడీ గారిని ప్రశ్నిస్తూ ఉన్నాను. ఒక ప్రధానిగా మీ పైన ఉన్నది కాబట్టి తప్పకుండా వారి డిమాండ్స్ నెరవేర్చే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుంది. ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ఆ సైనికునికి ఏదైతే ఉన్నదో వారికి అన్ని రకాల పెన్షన్ కానీ ఇతర కానీ అన్ని కూడా విడుదల చేయాలని చెప్పి ఒక కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సైనికులు ఆత్మహత్య చేసుకున్న సందర్భంలో
వారి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వెళ్ళిన రాహుల్ గాంధీ గారిని అరెస్ట్ చేయడం నిజంగా ఇది అవమానకరం. మరి రాహుల్ గాంధీ గారిని వెంటనే బేషరతుగా విడుదల చేసి మరి సైనికులకు మరి బట్టి మాటలతోటే కాకుండా చేతులతోటే వాళ్ళకు సహాయం అందించినప్పుడే మరి మీ నియోజకవర్గం నిర్పించుకోవాలని మోడీ గారికి విజ్ఞప్తి చేస్తూ మరి వెంటనే రాహుల్ గాంధీ గారిని విడుదల చేయాలని ఇచ్చాల కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తాం. ఈ రోజున మరి అదే ఓఆర్ఓపి పరంపరలో భాగంగా ఒక మరణించినటువంటి సైనికుని పరామర్శించే పరిస్థితిలో ప్రజాస్వామ్య పద్ధతిలో పరామర్శించకపోతే ఆయన ఎక్కడ కీర్తి పొందుతాడో ఎక్కడ మెప్పు పొందుతాడని ఒక నియంత్రణతో పోకలతోని కేంద్ర ప్రభుత్వం పరిపాలిస్తుంది. మరి ఆయనను డిటైన్ చేయడం చాలా అవమానకరం అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాం. మరి భారత మీడియా అంతా కూడా ఏకపక్షంగా నిన్నటి రోజున మరి సైనికులకే దగ్గర పోయి వేడుకలు జరుపుకున్న పరిస్థితిలో తెల్లవారే నిన్న 8 మంది దారుణంగా పాకిస్తాన్ సైనికుల చేతుల్లో చంపబడ్డారు. మరి ఇంకా ఎంత మాత్రం దేశమాత్రం కూడా ఆలస్యం కాకుండా టిట్ ఫర్ టాట్ లాగా మరి ప్రధాని మోదీ గారు ప్రజాస్వామ్యం ఎప్పటికీ నిలబడాలని చెప్పేసి ఈ సందర్భం కోరుతూ మోదీ గారిని కోరేది ఒక్కటి, మీ చాతుర్యమంతా పాకిస్తాన్ సైనికుల మీద చూపించండి అని చెప్పి చెప్తూ ఈ సందర్భంగా రాహుల్ గాంధీని బేషరతుగా విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ పట్టణ శాఖ నియోజకవర్గ శాఖ అందరి తరఫున మేము సవినయంగా మీకు మనవి చేస్తున్నాం. కీ బాత్ హై కి హమారే జో దేశ్ కే సిపాయి హై జో జఖ్మీ హువే హై జో దేశ్ కి సేవా కర్కే గోలియాన్ ఖాకే అప్ని జాన్ దేకే షహీద్ భీ హోతే హై. वैसे कुछ जख्मी सिपाहियों को राहुल गांधी मिलकर उनके हिम्मत अफजाई के वास्ते गए तो ये नरेंद्र मोदी सूट बूट की सरकार हमारे राहुल गांधी को अरेस्ट कराई है, अरेस्ट कराए हम उसकी मजम्मत करते हैं, जल्द से जल्द उन्हें रिहा करने की अपील करते हैं और रिहा नहीं हुआ तो और भी बहुत हम ऐसे जलसे करते रहेंगे, आवाज़ को दिल्ली तक पहुँचाते रहेंगे. मुझे जो मौका दिया मैं सभी का शुक्रिया करता हूँ. మన దేశాన్ని రక్షించేటువంటి మరి అంతర్జాతీయంగా ఉన్నటువంటి దేశాల చూపు నుంచి మన భారతదేశాన్ని కాపాడే విధంగా ఈరోజు సైనికులు చేస్తున్నటువంటి వారి చర్యలు మరి నిజంగా మనందరం కూడా గర్వించదగ్గ విషయం. వారు వారి ప్రాణాలను అర్పిస్తూ మన దేశాన్ని కాపాడే విధంగా వాళ్ళు చేస్తున్నటువంటి వారి ప్రాణ అర్పితమైనటువంటి ఈ యొక్క సంఘటనలు ఏవైతే ఉన్నాయో మరి నిజంగా ప్రభుత్వాలకు కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉన్నాయి. మరి ఈరోజు ఏదైతే జరిగినటువంటి సంఘటన వన్ ర్యాంక్ వన్ పెన్షన్కి సంబంధించి ఉన్నటువంటి అంశంలో మరి ఇవ్వాల్సినటువంటి పెన్షన్స్ కానివ్వండి, వాళ్ళకి రావాల్సినటువంటి ఇంక్రిమెంట్స్ ఎందుకు రావడం లేదో ఈరోజు జాతి మొత్తం కూడా మనం అడగాల్సినటువంటి అవసరం ఉంది. మరి దేశం మొత్తం మీద కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రజల మీద పేద ప్రజల మీద వేస్తున్నటువంటి పన్నులు యావత్తు యువనీకానికి అంతటి కూడా కేవలం ఒక చీపురి చేతికిచ్చి స్వచ్ఛ భారత్ అంటూ ప్రజల మీద ట్యాక్సులు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దయచేసి ఇప్పటికైనా కూడా కేంద్రం స్పందించి మరి మన ఉన్నటువంటి సైనికులకు వారికి వాళ్ళ డిమాండ్లన్నీ కూడా నెరవేర్చాలన్నటువంటి అవసరం ఉందని సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. రాహుల్ గాంధీ గారు ఒక మాజీ సైనికుడు ఆత్మహత్య చేసుకొని హాస్పిటల్లో ఉంటే వారిని పరామర్శించడానికి వెళ్ళిన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడైన రాహుల్ గాంధీ గారిని అరెస్టు చేయడం చాలా బాధాకరమైన విషయం. కాబట్టి జగిత్యాల జిల్లా యూత్ కాంగ్రెస్ తరపు నుండి మేము బేషరత్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం, వెంటనే రాహుల్ గాంధీ గారిని వదిలిపెట్టండి, అలాగే వన్ ర్యాంక్ వన్ పెన్షన్ దాన్ని కూడా తొందరగా విడుదల చేసి సైనికులకు మీరు తగిన న్యాయం చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాం. ఢిల్లీలో జరిగిన సంఘటన నిజంగా చాలా బాధాకరం. దేశంలో ఎవరైనా ఎక్కడికి వెళ్ళి పరామర్శించడమే కానీ ఎక్కడికైనా తిరిగే హక్కు ఉంది, అలాంటిది రాహుల్ గాంధీ గారిని ఆసుపత్రికి వెళ్ళి సైనికులను చూడలేని పరిస్థితి చేయడం జరిగింది. అంటే రాహుల్ గాంధీ గారు అక్కడికి వెళ్ళినట్టయితే వాళ్ళ లోపాలు ఏడ బయటపడతాయో అనే ఉద్దేశంతో రాహుల్ గారిని బయట నుంచి బయటని అరెస్ట్ చేయడం అనేది చాలా దారుణం. ఒక ప్రజాస్వామ్య దేశంలో సైనికులు ఎంతగా మన దేశాన్ని రక్షిస్తున్నారో తెలిసి కూడా వాళ్ళని పరామర్శించలేకపోవడము, పరామర్శించిన వాళ్ళను లోపలికి వెళ్ళనీయకుండా చేయడం అనేది చాలా దారుణం. ఇది నియంత ఒక నియంతగా పరిపాలన మాత్రమే జరుగుతుంది. దేశాలు తిరగడమే కాదు ఉన్న మన దేశ భారతదేశాన్ని కాపాడుకోవాల్సిందిగా కోరుకుంటూ అలాగే పాకిస్తాన్ సైనికుల పైన మీ పెత్తనం చూపెట్టండి, మన భారతదేశ సైనికుల్ని కాపాడాల్సిందిగా కోరుకుంటూ అలాగే ఈరోజు జరిగిన సంఘటనకు ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ఖండిస్తూ